మాట్లాడిన పెద్దలిద్దరూ బ్రీఫ్ గాను సటిల్ గాను కొంత బాధ్యతతో కూడిన బరువుతోనూ చెప్పారు. మనం మన సిటీ మన రాష్ట్రం మన పిల్లలు ఉండబోయే ఈ చోటు క్లీన్గా ఉండాలని మనం అందరూ అనుకోవడం సహజం, ధర్మం, మన బాధ్యత, మన హక్కు. ఇది క్లీన్గా ఉండాలి అని అనుకుంటే ఎక్కడో 0.001% పీపుల్లో ఈ డ్రగ్ అడిక్షన్ అనేది ఎంటర్ అవుతుంది. ఇది మనకు తెలుసు. అన్ని సమాజ వర్గాల్లో కాకుండా కొన్ని సమాజ వర్గాల్లో ఇది ఎంటర్ అవ్వడం, అది అందుబాటులో ఉండేలాగా ఉండే ఒక సొసైటీలో ఉండడం, అలాగే ఆయన చెప్పినట్టుగా కొన్ని కొన్ని ఇండస్ట్రీస్లో ఇది ఉండడం, అలాగా మన ఇండస్ట్రీలో ఎక్కడో 0.001% యంగ్స్టర్స్లో ఇది ఉన్నది అనే సమాచారం విచారకరం. కానీ అది కూడా ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత మనం తీసుకోమని చెప్పి ప్రభుత్వం హింట్ చేస్తే మనం ముందుకొచ్చి అది తప్పనిసరిగా తీసుకోవాలి. ఏదో దీన్ని సెన్సిటివైజ్ చేసేసి వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసేసి హడావిడి చేసి ప్రభుత్వం అటువంటి స్టెప్స్ తీసుకోకుండా మనం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం దీన్ని చాలా సెన్సిటివ్గా చేస్తూ దీన్ని కిట్ గ్లౌస్తో హ్యాండిల్ చేస్తూ ఈ విషయాన్ని ఎరాడికేట్ చేయాలి అని ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ కానీ చాలా సెన్సిబుల్గా చేస్తున్నారు, వారికి మా కృతజ్ఞతలు. ఇప్పుడు యంగ్స్టర్స్కి హెచ్చరిక ఏంటంటే ఈ మీరు రెగ్యులర్గా చేస్తున్న ఒక 10 మంది లోపు మనుషుల్ని నేను ఉదాహరిస్తూ మాట్లాడుతున్నాను. ఈ 10 మంది పేర్లో 15 మంది పేర్లో నంబర్ నాకు కరెక్ట్గా తెలియదు, కానీ చాలా తక్కువ నంబర్ అట. ఇది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంది, ట్రాక్ చేస్తున్నారు. మీరు ఎప్పటికైనా అది ఆపకపోతే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానివల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి, మీరు భోంచేసే ఇండస్ట్రీకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందో మీరు ఆలోచించుకోండి. బ్యాడ్ నేమ్ వదిలేయండి. మీ మీ ఫ్యామిలీకి మీరు ఏం చేస్తున్నారు, మీ జీవితాలకు మీరు ఏం చేస్తున్నారు. ఇది ఏమిటంటే యంగ్స్టర్స్ ఒక ఎంతూజియాజం తోటి, అంటే మొదటిసారి ఇంక్విజిటివ్నెస్, ఇది ఎలా ఉంటుంది అని టేస్ట్ చేద్దాం అని బయలుదేరతారు. పొరపాటున ఆ టేస్ట్ చేద్దామన్న ఒకసారే మీరు జీవిత నాశనం చేసుకునే రేంజ్కి ఒక దీంట్లో ఇరుక్కుపోవడం, ఒక ప్రయాణంలో జరిగిపోవడం జరుగుద్ది. ఒక్కసారి కూడా ప్రయత్నించకుండా ఉండడం అనేదే ఉత్తమం. ఇందులో నేను ఒకసారి ఒక బాంబేలో ఉన్న ఒక యంగ్స్టర్తో మాట్లాడుతూ ఎలాగ అంటే టు వాంట్ ది అదర్ యంగ్స్టర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఎలాగ జరుగుతూ ఉంటుంది బాబు అని ప్రశ్నిస్తే, ఇది ఇది చాలా ముఖ్యమండి, యంగ్స్టర్స్ హ్యావ్ టు లిజన్ టు దిస్. రేవ్ పార్టీస్ జరుగుతూ ఉంటాయి, అంటే మామూలుగా జనరల్గా 100 మంది పార్టీస్ జరుగుతూ ఉంటాయి. ఇందులో ఒక 4, 5, 6 సపరేట్ అయ్యి విడిగా వెళ్ళిపోతారు. విడిగా వెళ్ళిపోయి ఒక రూమ్లోకో ఒక బెడ్రూమ్లోకో ఒక హాల్లో ఒక ఒక కార్నర్లోకి వెళ్ళిపోయి ఈ దీన్ని ఈ డ్రగ్ని సేవిస్తారనమాట రకరకాలుగా. ఆ తర్వాత వచ్చి జనరల్గా ఇంట్లో కలుస్తారు. ఈ ఇంక్విజిటివ్ ఉన్న వాళ్ళని ఒకళ్ళిద్దరిని ఇందులోకి రాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఇటువంటి జరుగుతున్నది అనేది ఒక 20-30% పీపుల్కి తెలిసిపోద్ది అనమాట ఇటువంటిది వాళ్ళ. సో వెంటనే అక్కడి నుంచి తప్పుకోవడం ముఖ్యమండి. అతను చెప్పింది అది అటువంటి పార్టీస్ మనకి కూడా జరుగుతున్నాయి అనేది చెప్పడానికి విచారిస్తున్నాను. బాంబే నుంచి ఆ కల్చర్ ఇక్కడ కూడా వచ్చింది. ఆ పార్టీస్ జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి అవాయిడ్ అయిపోవడం 100% ఉత్తమం. కాకపోతే ఇంకొక హెచ్చరిక ఏంటంటే యంగ్స్టర్స్కి, మీరు కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నామో పర్వాలేదని అనుకుంటున్నా, వ్యవహారం లాగానే ఉంటుంది. ఎవ్రీ యు ఆర్ ట్రాక్డ్ ఇన్ ఎవ్రీ వే అండ్
government has got a clear, clear list of who is involved. మీరు అనుకుంటున్నారేమో నేను ఇలా వాడితో చెప్పి ఈ ఫోన్లోంచి అలా చేసి ఇలా చేసి నో యు ఆర్ జస్ట్ ఇన్ ద లిస్ట్ స్పేర్ చేస్తున్నారు మీ జీవితాలు నాశనం అయిపోతాయి దీనికి మీరు మీ కుటుంబం ఎంత బాధ్యత వహించి మీ పెద్దలు ఎంత దీనిని ముందుకు తీసుకెళ్ళి మీకు మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు లేకపోతే మీకు మీరు కంట్రోల్ చేసుకుంటారు ఇవన్నీ చూస్తే మన ఫ్యూచరు భయం వేస్తుంది మనకి బట్ మన మనం ఉండే ఈ సిటీ మనం ఉండే ఈ స్టేట్ మనం ఉండే మన పిల్లలు ఉండే ఇది మనం క్లీన్గా ఉంచాలి దానికి మీడియా ఎప్పుడు తోడ్పడుతూ ఉంటుంది సామాజిక బాధ్యతని మేము తీసుకున్నప్పుడు మీడియా ఇది ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది మీడియాకి సర్వదా మా కృతజ్ఞత ఇది ఏదో ఫిల్మ్ న్యూస్ కాకుండా ఇది మెయిన్ న్యూస్లో వచ్చేలాగా చూసి అందరికీ ఈ వార్త వెళ్ళేలాగా చూడమని చెప్పి మీడియాను కోరుతున్నాను నమస్తే.